చిత్తూరుకి ఒక విశేషం. ఫిబ్రవరి 1న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం చామంతిపురం వేలూరు రోడ్ చిత్తూరు. లలితా జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. ఎవరికి ఊర్కే రావు. నెక్స్ట్ మూవీ కాదు. ఒక్క నిమిషం దయచేసి ఇదొక్కటి ఇదొక్కటి మాత్రం దయచేసి దయచేసి వినండి. నేను ఇది ఇదొక చిన్న విన్నపం మాత్రమే. ఇదొక చిన్న విన్నపం. ఇది మీరు దయచేసి నేను మిమ్మల్ని ఏదో ఇది బాధ పెట్టాను బాధ పెట్టబోతున్నాను అని కాదు. ఒక్కొక్కసారండి సినిమాలు చేసేప్పుడు నిజంగా చెప్పడానికి ఏమీ ఉండదు మనకి. ప్రతిరోజు ప్రతి పూట ప్రతి గంట ఒక అప్డేట్ ఇవ్వాలి అని అంటే మాత్రం చాలా కష్టమైనటువంటి పని. మీ ఆరాటం మీ ఉత్సాహం అర్థమవుతుంది. కానీ ఒక్కొక్కసారి ఈ ఉత్సాహం ఈ ఆరాటం వల్ల ఏమైపోతుంది అంటే పాపం మనం ప్రొడ్యూసర్లపైన దర్శకులపైన కూడా చాలా ప్రెషర్ని మనం ఇచ్చేయడం జరుగుతుంది. వాళ్ళపైన ప్రెషర్ వల్ల ఏమైపోతుంది అని అంటే పాపం కాదండి అభిమానులు అప్డేట్ కోరుకుంటున్నారు. అభిమానులకి ఏదో చెప్పాలి మనం అని ఏది పడితే అది చెప్పలేరు. పోనీ ఏది పడితే అది చెప్తే మీరు ఊరుకుంటారా, మీకు నచ్చిపోతే మళ్ళీ వాళ్ళనే తిడతారు. ఇది కేవలం నా ఒక్కడికే కాదండి, చాలామందికి కూడా ఇదే ప్రెషర్కి గురవుతున్నారు. దయచేసి అప్డేట్ కనుక ఏదైనా ఉంటే ఇంట్లో ఉండే మా భార్య కంటే ముందు మీకే చెప్తాం. ఎందుకు అనంటే మీ అందరూ అంత ముఖ్యం కాబట్టి. మాకు నేను కేవలం నా గురించే కాదండి, నాలాగే ఉండే ఎంతోమంది నటీనటులు హీరోల గురించి కూడా చెప్తున్నాను. అప్డేట్ ఉంది అనంటే ముందు మీకే చెప్తాం, అద్దరిపోయే అప్డేట్ ఉంటేనే మీకు చెప్తాం. అంతేగాని మీరు ఎక్కడెక్కడో చదివిన వార్తల్ని మీరు మనసులోకి తీసుకొని ఆ ప్రెషర్ని దయచేసి నిర్మాతలకి, ఎందుకంటే ఈరోజు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ గ్లోబలైజేషన్లో ఉంది. గ్లోబ్లో నంబర్ వన్ ఇండస్ట్రీగా ఉంది. సినిమాలు తీయాలి అనంటే చాలా 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 మనం దాని మీద ఫోకస్ చేయాలి. అద్భుతమైనటువంటి రిజల్ట్ వచ్చేలా చేయాలనేది నా కోరిక. అంతే తప్ప మిమ్మల్ని ఏదో ఇది జస్ట్ విన్నపం మాత్రమే. సో దయచేసి పాపం ప్రొడ్యూసర్ పైన అప్డేట్లు 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 అని మీరు ప్రెషరైజ్ చేయకండి. ఒక మంచి అకేషన్ కోసం ఎదురు చూస్తున్నాను. ఈరోజు అకేషన్ ఉంది కాబట్టి చెప్తున్నాను. ఫిబ్రవరిలో సినిమా ఓపెనింగ్ చేస్తాం. మార్చి నుంచి అది మార్చి 20 లేదో 25 లోపే ఈ చిత్రాన్ని షూటింగ్ మొదలు పెడతాం. ఆల్రెడీ 2024 ఏప్రిల్ 5 ఆ చిత్రాన్ని విడుదల చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్.